Hi friends, welcome back to our channel Tech Patashala friends. So friends, nenu ivvala meeto share cheyabey topic vachesi PAN card related information friends. And PAN card okati instant ga 10 minutes lo manam pondochu, ante 10 నిమిషాల్లో మన చేతికి PAN card అనేది వస్తుంది. సో ఈ PAN card ని ఎవరు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో కంప్లీట్ తీసుకొని చెప్తాను. బట్ ఎవరు తీసుకోవాలనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. అందుకోసమే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే ఎవరు తీసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అది ఎందుకంటే అది దీంట్లో కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఎవరు తీసుకోవాలనేది మస్ట్ అని చూడు, ఇది స్టార్ మార్క్ అనుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు దీని యొక్క లింక్ అనేది వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు దాని ద్వారా ఇక్కడ దాన్ని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇది పాపప్ అంటారు ఫ్రెండ్స్, దీని మనకు చాలామంది తెలిసే ఉంటుంది. సో ఈ పాపప్ను క్లోజ్ చేయండి. క్లోజ్ చేయక ఇక్కడ నో వెయిటింగ్ టైం, గెట్ యువర్ పాన్ ఇన్స్టాంట్లీ అప్లై అని ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఇది లేదు అంటే క్విక్ లింక్స్ అని ఉంటుంది. సమ్టైమ్స్ ఇది డిస్ప్లే అవ్వచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ కాలేదు అనుకోండి, ఇక్కడికి వెళ్ళండి, ఇన్స్టాంట్ పాన్ త్రూ ఆధార్ అని. సో రెండిట్లో ఏది క్లిక్ చేసినా ఓకే. సో నేను అప్లై నవ్వు అనేది నేను ఆధార్ కార్డ్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. మనకు ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ ఉండాలి. ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న ఏమంటారు ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి పక్కన. అది లేకపోతే మాత్రం దీన్ని మీరు ఇక్కడే స్కిప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై నవ్వు అనేది క్లిక్ చేయండి. అప్లై నవ్వు క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఈజీ పేపర్లెస్ ప్రాసెస్ అండ్ గెట్ పాన్ విత్ ఇన్ 10 minutes, హోల్డ్స్ సేమ్ వాల్యూ యాజ్ ఎ ఫిజికల్ పాన్ కార్డ్, ఆల్ యూ నీడ్ యాజ్ ఏ ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబర్. సో ఆధార్ కార్డ్ అని మొబైల్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. సో నేను అందుకనే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మన పక్కన ఆధార్ కార్డ్ అండ్ దాని మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఉంటేనే మనకు ఇది ప్రాసెస్ అవుతుంది. సో దీని కింద చూడండి, గెట్ న్యూ పాన్ ఉంది, చెక్ స్టేటస్ ఆఫ్ ఆర్ డౌన్లోడ్ పాన్ ఉంది. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవాలని కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడు గెట్ న్యూ పాన్ కాబట్టి కొత్త తీసుకోవాలి కదా మనం. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఎంటర్ ఆధార్ నెంబర్, ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ బాక్స్లో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయక ఇక్కడ ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని కూడా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక మీకు ఎంటర్ క్యాప్చా చేశాక ఐ కన్ఫర్మ్డ్ అని ఇక్కడ ఉంటుంది. ఐ కన్ఫర్మ్ దట్ అని. సో దాన్ని కన్ఫర్మ్ చేశాక జనరేట్ ఆధార్ ఓటీపీ, జనరేట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఈ బాక్స్కి వెళ్తుంది. ఈ బాక్స్కి వెళ్ళగానే ఇక్కడ చూడండి, ఈ బాక్స్ అంటే నేను చెప్పొచ్చు బట్ నా దగ్గర ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను అది కూడా. సో అది కూడా లాస్ట్లో విన్నాక ఒకటి చెప్పాక విన్నాక నాకు ఇవ్వండి, అది ఓకే అనుకున్నాక. సో ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ అని ఉంటుంది. వ్యాలిడ్ ఓటీపీ అన్నాక ఐ మీన్ మీరు ఈ నెంబర్ గెట్ ఆధార్ ఓటీపీ అన్నాక మీ ఆధార్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేయగానే మీకు అక్కడ వ్యాలిడ్ ఆధార్ డీటెయిల్స్ అంటే మీరు ఇచ్చిన ఓటీపీ ద్వారా ఆధార్ డీటెయిల్స్ అనేది అక్కడ కనబడతాయి. సో మేబీ 1 or 2 ఎక్కువ ఏమైనా అడిగితే అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో అక్కడ క్లిక్ చేశాక సేమ్ మళ్ళీ ఇక్కడ ఇలానే వస్తుంది. కాకపోతే సబ్మిట్ అండి కొడితే ఎంటర్ వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి అని, ఈమెయిల్ ఐడి ఇస్తే ఇవ్వండి, ఇస్తేనే బెటర్. ఎప్పుడైనా దేనికైనా ఇవ్వడం బెటర్. మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడిని ఇవ్వడం అనేది చాలా బెటర్ ఫ్రెండ్స్ మనకు. సో తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయినాక మీ ఇక్కడ ఇక్కడ చూడండి గెట్ పాన్ అని ఉంటుంది. సో గెట్ పాన్ అన్నాక మీకు ఏమవుతుందంటే మీరు ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయాక దాంట్లో చిన్న స్టెప్స్ అడుగుతుంది. ఆ స్టెప్స్ చేశాక మళ్ళీ మీరు ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ టెన్షన్ పడకూడదు. మీ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డులో ఉన్న ప్రాసెస్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తోనే అయిపోతుంది. అయిపోయాక ఒక 10 minutes తర్వాత మీరేం చేయండి అంటే సేమ్ మళ్ళీ ఇలానే వస్తుంది. ఇక్కడ చూడండి, సో దీన్నే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది మీకు చూపెడతాను. చూశారు కదా, ఇలా వచ్చిందా. వచ్చాక ఇక్కడ ఏముంది, చెక్ స్టేటస్ డౌన్లోడ్ ప్యాన్ అని ఉంటుంది. మీకు ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేశాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు కరెక్టే అంటే ఐ మీన్ అక్కడ ప్రాసెస్ అయిపోయాక దాంట్లో ప్రాసెస్ అయిపోయాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మళ్ళీ ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఓటీపీ వచ్చాక మీకు ఫిజికల్గా ఫిజికల్గా అంటే ఐ మీన్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఏమంటారు పాన్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీకు కోడ్ అడుగుతుంది. ఐ మీన్ సెక్యూరిటీ కోడ్. సెక్యూరిటీ కోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్, మీరు ఎలాంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే పాన్ కార్డు ప్రొవైడ్ చేస్తారో ఆ పాన్ కార్డు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డులో కానీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బట్టి ఇస్తున్నారు కాబట్టి. సో ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఒకసారి ఐ మీన్ అక్కడ ఫార్మాట్ మీకు చూపెడుతుంది. ఫార్మాట్లు చూపెట్టకపోతే మీరు సింపుల్గా యాజ్ ఈజ్ డైరెక్ట్గా ఇప్పుడు 01/01/2020 అంటే ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా కొట్టండి. అది కొట్టగానే మీకు ఓపెన్ అయిపోతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు నామినేషన్ చెప్పుకొని వాడుకోవచ్చు. సో ఇది. సో ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గైడ్లైన్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే చూపెడతాను, ఇక్కడ చూడండి కింద గైడ్లైన్స్ అనేవి ఉంటుంది. ఈ గైడ్లైన్స్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇలా వస్తుంది. ఈ గైడ్లైన్స్ చదువుకోండి. ఐ మీన్ చదివే వాళ్ళ అవకాశం ఉంటే చదవండి, లేకపోతే నన్ను అడగండి, నేను మీకు కామెంట్ రూపంలో రిప్లై ఇస్తాను మీకు. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా మీకు ఎమ్మటే నన్ను అడగడం ఇదంతా ప్రాసెస్ వేస్ట్ కాకూడదు అనుకుంటే మీరు ఇక్కడే చదువుకొని ఇంగ్లీష్ వస్తే చదువుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకోటి అసలు వచ్చిన పాన్ కార్డ్ ఎలా ఉంటుందో కూడా ఫార్మాట్ చూడండి. సేమ్ మనకు ఏదైతే ఫిజికల్ కార్డు ఉంటుందో అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ అంటారు దాన్ని, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ నెంబర్, ఇక్కడ ఫోటో వస్తుంది, సిగ్నేచర్ వస్తాయి చూడండి. బ్యాక్ సైడ్ ఇట్లా ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నట్టు చూడండి. ఇక్కడ సిగ్నేచర్, ఇక్కడ ఫోటో ఇలా. సో ఇలా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు కూడా. సిగ్నేచర్ కూడా వస్తుంది. సిగ్నేచర్ అనేది మనకు ఆధార్ కార్డ్ బట్టి వస్తుంది నేను అనుకుంటున్నా. సో ఒకవేళ ఈ ప్రాసెస్లో కనుక సిగ్నేచర్ అడిగితే బిఫోర్ ఎందుకైనా నేను ఏమంటారని ఒక నేమ్ పేపర్ మీద రాసుకొని మీరు సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టండి, అయిపోతుంది. పెద్ద ప్రాసెస్, అదేం ఇబ్బంది కాదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఎవరు తీసుకోవాలి. మీకు లేదు ఫస్ట్ టైం, నేను అసలు నా యొక్క దగ్గర పాన్ కార్డే లేదు, సో బట్ నా ఎమ్మటే కావాలి, విత్ ఇన్ 1 డేలో కావాలి నాకు. ఐ మీన్ రిజిస్ట్రేషన్ పర్పస్ కానీ, XYZ పర్పస్ కానీ, ఏదైనా పర్పస్ కానివ్వండి, నాకు వితిన్ 5 డేస్ కానీ అట్లీస్ట్ 1 వీక్, ఇక నాకు 1 వీక్లో కావాలి. 1 వీక్లో పాన్ కార్డు ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషను లేకపోతే నాకు నేను అనుకున్న ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ అనేది అవుతుంది, లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది. అలాంటి సమయంలో మాత్రమే ఇది వీలు తీసుకోండి. లేదు నార్మల్గా జస్ట్ ఏదో ఉన్నాం క్యాజువల్గా బట్ అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకు నేను చెప్తాను. అది ఎలా ఎవరు ఎట్లా అప్లై చేయాలని కూడా చెప్తాను. ఐ మీన్ అది ఫిజికల్ కార్డు, ఇది కూడా ఉపయోగపడుతుంది. బట్ ఇంకా సెక్యూర్ కార్డు, ఐ మీన్ ఫిజికల్ కార్డు ఉంటే మీకు మీరు అంటారు కదా ఇది అయినా ఓకే అదైనా ఓకే ఫ్రెండ్స్, బట్ నేను ఏంటంటే ఇది ఎవరు తీసుకోవాలని చెప్తాను, అది ఎవరు తీసుకోవాలని చెప్తున్నాను నేనైతే. సో ఇది అర్జెంట్ రిక్వైర్మెంట్ ఎవరైతే ఉంటుందో ఇది తీసుకో. పాన్ కార్డు ఫిజికల్గా కావాలి, నాకు ఏం లేదు, నాకు 1 మంత్ టైం ఉంది, లేదా 15 డేస్ టైం ఉంది, నాకు ఎలాంటి అర్జెంట్ లేదు అనుకున్న వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో అది చేస్తాను ఫ్రెండ్స్. మీకు దాని గురించి ఒక వీడియో అనేది చేస్తాను. సో ఆ వీడియోలో మీరు ఏంటంటే ఫిజికల్గా పాన్ కార్డ్ పొందొచ్చు, కాకపోతే దానికనేది మీ పని అనేది పే చేయాల్సి వస్తుంది. దీనిది టోటల్గా ఫ్రీ. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయదలుచుకున్న వీడియో. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద నా లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాంతోపాటు బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. Thank you friends. Have a nice day. Bye bye.